మీరు రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు, ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్లో ఉన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు తెలియని నెంబర్ నుంచి వచ్చే స్పామ్ కాల్స్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి. ఎవరో అన్న ఆతృతతో కాల్ లిఫ్ట్ చేస్తే క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిందనో, లోన్ మంజూరైందనో, ఫ్రీ గిఫ్ట్ గెలుచుకున్నారనో అవతల వినిపించగానే చిరాకు పడతారు. ఇలాంటి స్పామ్ కాల్స్ చాలామందికి ఎదురయ్యే అనుభవమే. 64% మంది భారతీయులకు ప్రతిరోజు సగటున 3 అంతకంటే ఎక్కువ స్పామ్ కాల్స్ వస్తాయని 2022 లోకల్ సర్కిల్స్ విడుదల చేసిన సర్వే ఫలితాలు చెప్పాయి. ఈ కాల్స్ వచ్చినప్పుడు మదిలో మెదిలే మొదటి ప్రశ్న వీళ్లకు మన నెంబర్లు ఎలా తెలిసాయా అని. ఒక్క వీళ్లకే కాదు, చాలామంది చేతుల్లోకి మీ ఫోన్ నెంబర్ చేరి ఉండొచ్చు. నెంబర్ ఒకటే కాదు, మన పేరు, ప్రాంతం, ఉద్యోగం, ఆదాయం, షాపింగ్, అలవాట్లు, మీరు సిగరెట్ తాగుతారా, మద్యం సేవిస్తారా వంటి సమాచారం కూడా వారిలో కొందరికి తెలిసే ఉంటుంది. ఏదైనా షాప్లో కొనుగోళ్లు చేసినప్పుడు, బ్యాంకులో ఫామ్ నింపినప్పుడు, క్రెడిట్ కార్డుకు అప్లై చేసినప్పుడు, ఏవైనా వ్యాపార సంస్థలకు సమాచారం కోసం కాల్ చేసినప్పుడు మనం నెంబర్ ఇచ్చేస్తామని మాజీ సైబర్ క్రైమ్ పోలీస్ సూపరింటెండెంట్ రామ్మోహన్ బీబీసీకి చెప్పారు. ఆన్లైన్లో ఏవైనా పోర్టల్స్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మన డేటాను ఆన్లైన్ ముఠాలు ట్రాక్ చేస్తూ ఉండొచ్చని అలర్ట్ చేశారు. కొన్ని యాప్స్ లాగిన్ అవుతుంటే మీ కాంటాక్ట్స్ యాక్సెస్ కావాలని అడుగుతాయి. అగ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మీ కాంటాక్ట్స్ అన్నీ ఆ యాప్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. మీరు ఆ యాప్ డిలీట్ చేసేసరికి అవి బయటకు వెళ్ళిపోయింటాయి అంటారు రామ్మోహన్. కొన్ని సోషల్ మీడియా ఇంటర్మీడియరీలు కూడా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయి. వారి ప్రైవసీ విధానాలు సామాన్యులకు అర్థమయ్యేలా ఉండకపోవడంతో యూజర్లు అగ్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి యాప్ వాడటం మొదలు పెడతారని, అలా కూడా సమాచారం బదిలీ అయిపోతుందని ఆయన వివరించారు. ఇలాంటి మోసాలను సాధారణంగా వ్యవస్థీకృత సిండికేట్ ముఠాలు చేస్తుంటాయన్న ఆయన, అలాంటి ముఠాలు వివిధ సంస్థలకు డబ్బు చెల్లించి కూడా డేటా సేకరిస్తారని చెప్పారు. ఫలితంగానే మనకు రోజు అన్వాంటెడ్ కాల్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు ఇలాంటి కాల్స్ వల్ల మన బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. సైబర్ మోసగాళ్లు మన వివరాలు సేకరించి అకౌంట్లో డబ్బు తీసేస్తారు, లేదంటే ఏదైనా లింక్ పంపించి దానిపైన క్లిక్ చేయమంటారు. అలా చేయగానే మన అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇలా ఎన్నో మోసాలు జరిగాయి. ఇటీవల కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ 8,000 లింకులు పంపిన సైబర్ నేరగాళ్లు 20 కోట్లు కొల్లగొట్టారని అంచనా వేశారు. దీనికి కారణమైన 23 మంది సభ్యుల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కోసారి మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారంటూ మెసేజ్ వస్తుంటాయి, అది క్లిక్ చేస్తే అంతే. అలాంటి లింకులను ఎప్పుడూ క్లిక్ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. టెలిమార్కెటింగ్ చేసేవారి నెంబర్కు ముందు 140తో మొదలయ్యే ఒక సిరీస్ ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీలో అయితే ఆ కాల్స్ 140011తో మొదలవుతాయి. ఏ ప్రాంతంలో అయినా 140 తర్వాత ఆ ఏరియా కోడ్ ఉంటుంది. దీన్ని గమనిస్తే టెలిమార్కెటింగ్ కాల్స్ నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు. టెలిమార్కెటింగ్ తమ ఉత్పత్తులు సేవల ప్రచారం కోసం అయితే స్పామ్ కాల్స్ కేవలం మోసం చేయడానికే వస్తాయి. వీటిలో రకరకాల కాల్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ఎలా వస్తాయో టెలికాలర్స్కు కూడా తెలీదు. తమ సంస్థ ఇచ్చిన జాబితాలో నెంబర్లకు కాల్ చేయడం వారి డ్యూటీ. అందుకే ఒక సంస్థ నుంచి ఒకే రోజు 3-4 కాల్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. అవసరం లేని మార్కెటింగ్ సందేశాలను వినియోగదారులు బ్లాక్ చేయొచ్చు. వినియోగదారులు తమ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు 1909 డయల్ చేసి వాయిస్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కాల్స్ బ్లాక్ చేయొచ్చు, లేదంటే ట్రాయ్ DNT 3.0 యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. రాత్రి 9 నుంచి ఉదయం 9 మధ్యలో టెలిమార్కెటింగ్ కాల్స్ చేయడాన్ని టెలికాం విధానం నిషేధించింది. మనం వద్దనుకున్న సేవల కాల్స్ బ్లాక్ చేయొచ్చు. నేషనల్ కన్స్యూమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్లో మన నెంబర్ కూడా నమోదు చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న వారం తర్వాత కూడా అలాంటి కాల్స్ వస్తే సదరు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్కు ఫిర్యాదు చేయొచ్చు. కానీ ఏ నెంబర్ నుంచి కాల్ వస్తుందో తేదీ సమయం కూడా ఫిర్యాదులో తెలపాలి. నెంబర్ను పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేసే అవకాశాన్ని కూడా ట్రాయ్ నిబంధనలు కల్పిస్తున్నాయి. 3 నెలల తరువాత ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. రిజిస్టర్లో నమోదు చేసిన తరువాత కూడా కాల్స్ వస్తే 2.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
ఇది ఇంకా కొనసాగితే టెలికాం అధికారులు టెలిమార్కెట్ను పూర్తిగా నిషేధించే అధికారం కూడా ఉంది. స్పామ్ కాల్స్ వల్ల ప్రభావితమయ్యే దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉందని ట్రూకాలర్ తమ గ్లోబల్ స్పామ్ రిపోర్టు 2021లో తెలిపింది. వ్యాపార సంస్థలు కంపెనీలు డేటా సేకరించినప్పుడు ఆ డేటాను ఎలా వినియోగిస్తారో ఎవరికీ వెల్లడించరు. వినియోగదారులు కూడా తమ డేటాను ఏ విధంగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తున్నారనే విషయాలపై పెద్దగా దృష్టి పెట్టరు. ఒకవేళ మన డేటా లీక్ విషయంలో కోర్టులో కేసు వేసినా అలాంటి కేసులు పరిష్కారమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అంటున్నారు న్యాయ నిపుణులు.